నా పేరు విశాల్ యాదవ్ అండి. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను 2016లో. నాకు జాబ్ చేయకుండా ఈ బిజినెస్లో రావడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే మా నాన్న నాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు మా నాన్న ఇప్పుడు మా గురించి చాలా చేశాడు. ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా 40 నుంచి 50,000 శాలరీ మాత్రమే గెయిన్ చేయగలుగుతాం. కరెక్ట్ బిజినెస్ నడిపించుకుంటే మాత్రం 2-3 లాక్స్ ఇవ్వగలుగుతాం. ఆల్రెడీ నేను 2013లో సిఆర్పిఎఫ్ సెలెక్ట్ అయినాను, కానీ మా నాన్న వద్దనడం వల్ల బిజినెస్ బెటర్ అని నాకు సజెషన్ చేశారు. దానివల్ల నేను ఈ బిజినెస్ ఫీల్డ్లో వచ్చాను. మేము దీన్ని సిన్స్ 70 నుంచి మా ఫాదర్ మా నాన్నమ్మ మా పూర్వీకుల నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇది మా ఫ్యామిలీ బిజినెస్. ఇది ఎలాంటిదంటే డైరీ ఫామ్. ఇది యాదవ్స్ అని ప్రత్యేకంగా దీని గురించి గుర్తింపు ఉంది. ఇది యాదవ్స్ పూర్వీకుల కాలం నుంచి బల్లు గొర్రెలు మన ఆవులను పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మన డైరీ ఫామ్లో ఉన్న వాటిది హర్యానా ముర్రా మన గుజరాత్ రాజస్థాన్ ఇక్కడ నుంచి తెచ్చి మనం పర్చేజ్ చేసుకొని ఇక్కడ మనం పెట్టుకున్నాం. దీని పాలేందని అంటే స్పెషల్గా దీని పాలల్లో మనకు ఉన్న విటమిన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఈ పాలలో మనకు ఎట్లాంటిది అని అంటే ఇప్పుడు బయట చూడండి 40-50 రూపీస్ లీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 90 రూపీస్ లీటర్ సేల్ అవుతుంది. దేని గురించి సేల్ అవుతుంది? దానికి వేసే మన ఫీడ్ వల్ల, ఇంకోటి దాని గురించి అయ్యే ఎక్స్పెన్సివ్ వల్ల, లేబర్ ఛార్జ్ వల్ల ఈ రేట్ ఉంది ఇప్పుడు మనకు. ఇంకోటి ఏంటంటే మీరు అది 40-50 రూపీస్ తీసుకునే మిల్క్ దీనికి కంపారిజన్ చేసి చూడండి. దీనికి దానికి ఏం ఇంత మాత్రం 40-50% మీకు వాటర్ ఉండడం, కెమికల్ ఉండడం, దానిలో ప్రెషరైజ్ ఉండడం, చాలా చిన్న పిల్లలకు ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీలకు ఏందని అంటే మెయిన్ కావాల్సిన ప్రోటీన్ న్యూట్రిషన్ దొరకదు. ఇది ఒకసారి వాడి చూడండి. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ డైరీ ఫామ్వి మంచి ప్రోటీన్ దొరుకుతుంది, మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్ ఉంటుంది ఇలా. ఇంకోటి ఏందని అంటే ఈ కాలంలో అందరూ ప్యాకెట్ పాలు కానీ ఇప్పుడు మన కెమికల్ పాలు కానీ తక్కువ రేటు గురించి వీళ్ళందరూ కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకనంటే మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఎన్నో డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, ముంగల నించొని మరీ తీసుకోండి, ఒక 10 రూపీస్ ఎక్కువ పడతాయి. దానికన్నా మీరు ప్యాకెట్ పాలు 40 రూపీస్ ఉన్నాయి, 30 రూపీస్ ఉన్నాయి, ఇంకోటి దానిలో ఏం యూజ్ అవుతున్నాయి? వాళ్ళు డైరీ ఫార్మ్ ఉండదు, వారు ఊర్లో వాళ్ళ నుంచి దగ్గర కొనుగోలు చేస్తారు. దాన్ని ఒక 15 డేస్ పెట్టుకొని 10 డేస్ పెట్టుకొని కెమికలైజ్ చేసి దాని డీకంపోజింగ్ అయినాక మీ దగ్గరకు వస్తాయి. ఆ పాలు తాగడం వల్ల చిన్నపిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ కాన్షియన్స్, హార్ట్ అటాక్, మన బీపీ నార్మల్, ఇవన్నీ దీని గురించే వస్తున్నాయి. కరెక్ట్ మీరు జెన్యున్ ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు మన రైస్ కానీ, మిల్క్ కానీ, వీట్ కానీ, ఇలాంటి జెన్యున్ ఫుడ్ మీ కళ్ళ ముంగల్నే ఉన్నా మీరు చూసుకోలేరు. ఇంకొకటి ఏందని అంటే ప్రతి ఒక్క ఏరియాలో ఒక డైరీ ఫామ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు, మన చుట్టుపక్కన వాళ్ళు డెవలప్ అవుతారు. ఇంకోటి వాళ్ళు మీ మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళు బిజినెస్ అనేది డెవలపింగ్ చేస్తారు. ఈ విజయ హెరిటేజ్ మస్కతి వీళ్ళది బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, వీళ్ళది ఏముంది? వీళ్ళది ఏం లేదు, ఓన్లీ కెమికల్స్. ఒక్కసారి వాళ్ళకు ఒక క్వశ్చన్ వేయండి కంపెనీ పైన, ప్రతి ఒక్కడు వాళ్ళపైన క్వశ్చన్ వేయొచ్చు. ఒక ఈమెయిల్ పెట్టండి, లేదా ఒక ట్విట్టర్లో మీరు పోస్ట్ చేయవచ్చు, మీరు మీ పాలు జెన్యునా ఒకసారి మాకు సర్టిఫైడ్ ఇవ్వమని. సర్టిఫైడ్ ఏ గవర్నమెంట్ ఇవ్వదు. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ అయితే పరమ చెత్త గవర్నమెంట్. ఎందు గురించి అని అంటే డైరీ ఫామ్ గురించి కానీ, అగ్రికల్చర్ గురించి కానీ, ఫార్మింగ్ గురించి కానీ ఏ ఒక చిన్న సపోర్ట్ లేదు. ఇప్పుడు మన హర్యానా గవర్నమెంట్ చూసుకోండి, మహారాష్ట్ర గవర్నమెంట్, ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్ ఎంత మంచి సపోర్టింగ్ ఉంది ఫార్మర్స్ గురించి ఉంది. మన డైరీ ఫామ్ వాళ్ళకు ప్రతి ఒక్క చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి ప్రతి ఒక్క హోమ్ స్కేల్ ఇండస్ట్రీస్ వరకు వాళ్ళకు మంచి సపోర్టింగ్ ఉంది. లోనింగ్ ప్రాసెస్ ఉంది. వాళ్ళకి ఏమైనా కావాలని అంటే వాళ్ళకు కావాల్సిన అందుబాటులో ఉన్న రేట్లోనే వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ గిట్టా ఉన్నాయి. ఇప్పుడు మన ఫీడింగ్ చూడండి, మొత్తం 2017 మే నుంచి మాకు ఎన్ని అయిన ఇబ్బందులు, ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కానీ ఇబ్బందులు. ఎందుకంటే హెవీ ఈ రేట్లు పెరగడం కానీ, దాణా రేట్లు, కల్లి, మన చున్నీ పొట్టు, మన గడ్డి కానీ, మన కుట్టి కానీ, ఇది ఎలాంటిది అని అంటే చాలామంది 30%-40% తట్టుకోలేక డైరీ ఫామ్ తీసేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న దున్న 6 సంవత్సరాల నుంచి ఉంది. దాది దాని తల్లితో పాటు హర్యానా నుంచి వచ్చింది మన దగ్గరికి. అది దాది ఉండడం వల్ల మనకు చాలా లాభం పొందినాం. ఎందు గురించి అంటే ఇప్పుడు చాలా బర్రు డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్రాసింగ్ చేయించడం వల్ల చాలా బర్రు మాత్రం ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు మన దగ్గర అది ఉండడం వల్ల మనకు లాభం ఏందని అంటే దాన్ని పెంచుకోవడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు దాంతో మనం క్రాసింగ్ చేయించి బల్లర్ మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలుగుతాం మనం.
దాని మళ్ళీ పాలు పిండగలుగుతాం మనం. దాంతో చాలా బెనిఫిట్ ఉంది కాబట్టి దాంతో చాలా లాభం పొందుతాం. ఇంకోటి ఏంటంటే ముర్రా బ్రీడర్ దున్న వల్ల మనకు లాభం ఏంటంటే దాంతో పుట్టిన పిల్లలు ఇప్పుడు ఆడదూడలు పుడితే మాత్రం దాంతో అది పెద్ద అయ్యాక 15-20 లీటర్స్ పాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వేరే దున్నల నుంచి ఈ దున్నలకు డిఫరెన్సియేషన్ ఏంటంటే ఇప్పుడు వేరే దున్నది దూడ వల్ల 10-12 లీటర్స్ ఇవ్వడం చాలా గొప్ప. దీంతో ఏంటంటే 15-20 లీటర్స్ గిట ఇచ్చే అవకాశం ఉంది మంచి బ్రీడ్ కాబట్టి. ఇంకోటి దీనితో మనం క్రాసింగ్ చేయించిన దూడల వల్ల మనకు చాలా బెనిఫిట్ అయింది, చాలా పాలు ఇచ్చాయి. ఇప్పుడు దానికి వేసే రెగ్యులర్ ఫుడ్ మనం బల్రక్ ఏదైతే ఇస్తామో దాని నుంచి ఒక 20-30% ఎక్కువ వేస్తాం. దానికి కండిషన్ టైం టు టైం కండిషన్ చూస్తే, ఇంకోటి దానికి టెంపరేచర్ ఇప్పుడు ఏదైనా తినలేదు చేయలేదు మనం దాని టెంపరేచర్ చెక్ చేస్తూ ఉంటే దానికి ఏమైనా తక్కువ అవుతుందా, దానికి కరెక్ట్ మనం ఎక్సర్సైజ్ చేయిస్తే వాకింగ్ చేయిస్తే చాలు మనకు. దానికన్నా ఎక్కువ ఏమి ఎక్కువ ఖర్చు ఉండదు. దానికి పొద్దున దానికి ఒక 3 కిలోల కల్లి 2 కిలోల చున్ని రెండు నానబెట్టి దాన్ని తినిపిస్తాం. ఇంకోటి నార్మల్గా మనం వేసే బల్రక్ వేసే కుట్టి కొంచెం గడ్డి కొంచెం, ఇంకోటి ఈవినింగ్ గిట కల్లి చున్ని వేస్తాం. దాదే దాన్ని చాలా ఎక్కువైపోతుంది. దాని మించి ఇంకేం లేదు. ఇప్పుడు మనము చూస్తున్నారు కదా ఇప్పుడు అది దున్నని అలా కట్టడం వల్ల దానికి పొట్ట అనేది రాదు, అది ఫిట్గా ఉంటుంది. బల్రన్ అనేది జల్దీ క్రాసింగ్ చేస్తుంది, అది ఉండడానికి దానికి ఉండే స్ట్రక్చర్ గిట మంచిగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మనము చూస్తాం కదా ఇప్పుడు దాన్ని కడుపు వెళ్ళి బర్రె పైన క్రాసింగ్ చేయలేదు, కడుపు ఎక్కువ కిందే వస్తే దాని గురించి దానికి అది ఉంటే ఫిట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాని గొంతు చాలా లావుగా అవుతుంది, దానికి డైలీ అయ్యే ఎక్సర్సైజ్ చాలా బెనిఫిట్, అది ఎక్కువ కాలం మనకు పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే అది హెల్తీగా గట్టా చాలా ఉంటుంది. దానికి పొద్దున 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ 2 టైమ్స్ ఇప్పుడు మనం పాలు పిండి అంత సేపట్టు కడితే చాలా ఎక్కువ. దానికి మించి ఎక్కువసేపు కడితే మనం అనుకుంటాం 3-4 అవర్స్ కడితే ఇంకా మంచిగా అవుతుంది, కానీ దానికి పెయిన్ ఎక్కువైతే స్ట్రెచ్ ఎక్కువైపోతుంది, అది ఇక్కడ తినలేక అయితే మొత్తం బాడీ అనేది దానికి అనుకూలంగా అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ మనకు ఇన్సూరెన్స్ ఏం లేదు. ఇప్పుడు దీనికి ఏదైనా అయినా మనకు తెలియదు, అది నోరులేని జీవి, దానికి కడుపులో ఏదో నొప్పి ఉంటుంది మనం తెలియలేక డాక్టర్ గిట ఎంత అని చెక్ చేస్తారు. డాక్టర్కి ఇప్పుడు కడుపు నొప్పి వల్ల కాకుండా దానికి జ్వరానికి ఇచ్చిండు, కాల్షియం ఇచ్చిండు, దీనికి ఏమైంది తినట్లేదని, దానివల్ల దానికి మా అంటే ఎక్కువ అంటే ఒక సిలాయిన్ ఎక్కిస్తాడు, సిలాయిన్ వల్ల ఏం కాదు, దానికి ఎనర్జీ కొంచెం వస్తుంది, కానీ దాని పెయిన్ ఏందో మనం తెలుసుకోలేం కాబట్టి గవర్నమెంట్ మనకు ఏం దాని గురించి రీప్లేస్మెంట్ ఏం ఉండదు. ఇప్పుడు మన షెడ్ ఉంది ఇప్పుడు 240 స్క్వేర్ యార్డ్ అండి, దీనిలో మనం 40 నుంచి 38 వరకు మాత్రమే బల్రు పెట్టుకోవచ్చు. ఎందుకంటే దానికి దానాకు రూమ్ కావాలి, మన లేబర్కి ఒక రూమ్ కావాలి, ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం ఫ్రీ ప్లేస్ కావాలి ఒక 20 నుంచి 30 స్క్వేర్ యార్డ్. మిగతా అంతా మనం బల్రని కరెక్ట్గా మెయింటైన్ చేసి కట్టుకోవచ్చు. ఒక 38 నుంచి 40 వరకు మాత్రమే వస్తాయి. దానికన్నా ఎక్కువ పెట్టుకోవాలనుకున్నాం అనుకో దానికి కూర్చోవడానికి రాదు, దాని ఇప్పుడు పాలు వెండే రొమ్ములని ఒకటిదొకటి తొక్కుంటాయి, ఒకదాని మీద ఒకటి పడి చనిపోతాయి. అలాంటి రిస్క్ చేయకుండా మామూలుగా ఫ్రీగా ఉంటే 2-3 స్క్వేర్ యార్డ్ మధ్యలో ఒక్కొక్క బర్రె ఉంటే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనకున్న డైరీ ఫామ్లో ఇన్కమ్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకనంటే వస్తే బర్రె ఇప్పుడు 10 లీటర్స్ ఇవ్వచ్చు, 12 లీటర్స్ ఇవ్వచ్చు, అది దానిపైన డిపెండ్ ఉంది. డైలీ ఇంత ఇస్తుందని కాదు, మనకు ఒక 70% దానాకి లేబర్ ఖర్చు అంతా పోయి 30% మాత్రం మనకు యాక్చువల్గా మిలుగుతుంది. అది గిట మనం దాని వెనకాల కష్టపడితేనే, కష్టపడకుండా అది వచ్చేస్తుంది కానీ లేబర్ పైన వదిలేయడం అది తప్పు. లేబర్ ఏంది, దానికి అమౌంట్ వచ్చింది నెలకి, వానికి శారీ పడ్డది చాలు, దాన్ని మించి వాడు బర్రెకి ఎక్కువ చూడరు. మనం ఉండి మన ఫ్యామిలీ మెంబర్లే కదా దాన్ని చూసుకుంటే మాత్రం అది మనకు బెటర్గా ఉంటుంది. మనము లేబర్ని పెట్టి మనం ఎక్కడో ఉండి చూసుకోకుండా అది తింటుందా లేదా చూసుకోకుండా మనము ఎక్కడో తిరగడం చేయడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టాము, కొంతమంది 500 పెడదామంటారు, కొంతమంది 200. ఫస్ట్ అయితే ఒక 10 పెట్టి చూడండి, దానికి మనం కరెక్ట్ చూడగలుగుతున్నామా, మెయింటైన్ చేయగలుగుతామా చేయలేమా, అదొకటి మాత్రం మీరు చూసుకోండి. దాని తర్వాత మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఆ బిజినెస్ని. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం అయితే చాలామంది యూత్కి జాబ్స్ లేవు, ఐటీ అంటున్నారు. ఐటీలో ఐటీ ఇప్పుడు ఎన్నో ఐటీస్ ఇప్పుడు చూడండి ఉంటూ ఉంటేనే మూతపడిపోతున్నాయి. ఇప్పుడు జాబ్ లేదు, గవర్నమెంట్ వేకెన్సీస్ లేదు. దాని గురించి ఏంటంటే ఇప్పుడు సజెషన్ ఏంటంటే గవర్నమెంట్కి మేము చేసే ఒక రిక్వెస్ట్ ఒకటే, యూత్కి అనేది ఒక మీరు లోన్స్ కానీ మీరు ప్రొవైడ్ చేస్తే ప్రతి ఒక్క యూత్ డైరీ ఫార్మ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇంకోటి యూత్ దేనివల్ల చెడిపోతున్నారు అంటే కరెక్ట్ లోనింగ్ లేదు, కరెక్ట్ ప్రాసెస్ లేదు మన దగ్గర. వాడి దగ్గర కొన్ని ఎకరాల భూమి ఉన్నా వాడు ఏం చేయలేకపోతున్నాడు. వానికి కొంచెం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క క్యాటలైజేషన్ మీద డైరీ ఫామ్ మీద అగ్రికల్చర్ మీద వాడు
ఇంట్రెస్ట్ చూపిస్తాడు, వాడు నిరుద్యోగి కాకుండా అయిపోతాడు. ఇప్పుడు మనం డైరీ ఫామ్లో ఏదన్నా బర్రెకు ఇన్సిడెంట్గా ఇప్పుడు దానికి ఏదన్నా జ్వరం కానీ, రొమ్ము వాపులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళకు వచ్చే పుండ్లు కానీ, ఇప్పుడు మనం కనిపెట్టి దానికి ఇమీడియట్లీ వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్ వేస్తే బెటర్, డాక్టర్ వరకు, డాక్టర్ వచ్చే వరకు మనం దాన్ని కంట్రోలైజేషన్లో పెట్టగలుగుతాం. కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది, అది వ్యాక్సిన్ ఇస్తే చాలు. దాని తర్వాత డాక్టర్ వచ్చి ఆయన పని చేసుకుంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే వెహికల్స్ అని అంటాం, అసలు వెహికల్ మనకు అందుబాటులోనే లేదు. ఇప్పుడు అవసరానికి ఇప్పుడు బర్రె చనిపోయింది, ఏదన్నా అయ్యింది, ఇప్పుడు మనకు వెహికల్ టైంకి రాకుండా దానికి కరెక్ట్ మనం దాన్ని ప్రొవైడ్ దాన్ని తీసుకెళ్ళలేక హాస్పిటల్ తీసుకెళ్లేక మనం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ ఏందని అంటే ఇది దీని మీద కొంచెం ధ్యాస చూపిస్తే బెటర్ ఉంటుంది అని మా సజెషన్. ఇప్పుడు సిటీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన పేడ ఊర్లలో చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు సిటీలో ఉన్న డైరీ ఫార్మ్స్లో వాళ్ళు కరెక్ట్ కలెక్ట్ చేస్తే మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఊర్లో వాళ్ళకి కానీ మన అగ్రికల్చర్ వాళ్ళకి కానీ ఏదన్నా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఇప్పుడు వాళ్ళు రిటర్న్ మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఉల్టా మనం ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఎట్లుంటున్నారు, పూర్వకాలంలో వాళ్ళు పైసలు ఇచ్చి మరీ మనతోని కలెక్ట్ చేసుకొని పోతున్నాయి. ఇప్పుడు ఏందని అంటే మనం జిహెచ్ఎంసీ వాళ్ళకు పే చేయాల్సి వస్తుంది అమౌంట్. ఇప్పుడు వాళ్ళు ఏంది, ఒక సజెషన్ మా తరఫు నుంచి మా నుంచి ఏందని అంటే వాళ్ళు మాతోని కొనుక్కొని లేకపోతే ఫ్రీలోనన్నా తీసుకెళ్ళి అగ్రికల్చర్ వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది, ఇది ఏదన్నా దానికి యూజ్ అవుతారు ఫార్మింగ్ గురించి, అదొక దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ ఉంటుంది. ఇప్పుడు మన డైరీ ఫామ్లో ఒక 400-500 పాలు వెళ్తాయి డైలీ, మార్నింగ్ టు ఈవినింగ్. ఇది ఏందని అంటే మన కౌంటర్లోనే సేల్ అవుతాయి. మ్యాక్సిమం పార్టీ ఆర్డర్స్ కానీ, ఈవెంట్స్ కానీ ఏ దానికన్నా అనుకూలంగా ఉంటాము. దానికి మీరు మాకు కాంటాక్ట్ చేస్తే చాలు, మేము మీరు అమౌంట్ పే చేస్తే నేను తీసుకొచ్చి డెలివరీ చేస్తాం. ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని అందరికీ ఒక సజెషన్. ఇది ఏందని అంటే ఇప్పుడు డైరీ స్టార్ట్ చేయాలని అందరికీ ఆతృత ఉంటుంది, ఇన్కమ్ ఉండదు అని అనుకుంటారు. ఇన్కమ్ ఉంటుంది కానీ దాని ప్రకారంగా లాస్ గిటా ఉంటుంది. ఇప్పుడు దాన్ని వేరు చేయాలి మనం, దాన్ని కృషి పడి మనం ముంగలికి వెళ్ళాలి. డైరీ ఫామ్ అనేది నాకు ఇష్టం. ఇంకోటి ఏందని అంటే నేను దానిలో లాభ పొందుతా అని అంటే మనం చేసుకోవాల్సింది స్టార్టింగ్ 10 గేదెలు వేసుకొని మనం దాన్ని ఒక లేబర్ని పెట్టుకొని ఎంబడి మనము దాన్ని నైట్ మార్నింగ్ మధ్యాహ్నం అనకుండా ఏది అనకుండా మనం 24 అవర్స్ దానికి అనుకూలంగా ఉండి దాన్ని మంచిగా ఫుడ్ పెట్టి మనం మంచిగా క్యాటలైజేషన్ చేస్తే దాంతో మనం లాభ పొందుతాం. ఇప్పుడు మనం బర్రె తెచ్చుకోవాలనుకుంటాం, అక్కడ నుంచి ఇక్కడ నుంచి సంతలో నుంచి కొనకుండా హర్యానా వెళ్ళి ఒక 10 బర్రెలను లారీలో మనం కొనుక్కొని అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని మంచి బర్రెని మంచి పాలు ఇచ్చేదాన్ని మంచి ఫీడింగ్, మన మంచి బ్రీడ్లు ఉన్నాయి, ముర్రా ఉన్నది, ఇప్పుడు గుజరాత్ ఉన్నాయి, ఇప్పుడు అటువంటివి మనం తెచ్చుకుంటే దాంతో లాభం పొందుతాం. ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో అనుకుంటాం మనం ఇన్ని పైసలు పెట్టి. దాని గురించి మనం ఏందని అంటే మనం అనుకున్న బడ్జెట్ మనం పెట్టిన బడ్జెట్ రాదు, దాని గురించి మనం చింత పడతాం, మనం లాస్ అవుతాం, ఇది లేదనుకుంటాం మనం. అన్నిటికన్నా బెటర్ ఏంటంటే ముర్రా బఫెలో, దాన్ని మనం తీసుకుంటే బెటర్ ఉంటుంది. ముర్రా బఫెలో ఇప్పుడు అది 10 నుంచి 15 లీటర్ వరకు పాలిస్తుంది పొద్దున సాయంత్రం కలిపి. అది ఏందని అంటే మనకు లాస్ ఉండదు దానిలో. ఇప్పుడు వేరే బఫెలోస్ ఏంటంటే చనిపోతాయి, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, దానిలో మనకు కావాల్సిన అంత లాభం పొందాము, లాస్ అవుతాం, దా మనం తట్టుకోలేము అది. దాని గురించే ఇప్పుడు మనం ముర్రా బఫెలో తీసుకుంటే బెటర్. ఇప్పుడు మన ముర్రా బఫెలో తెలంగాణ ఇప్పుడు మన వాతావరణానికి అనుకూలంగా, ప్రతి ఒక్క వాతావరణానికి అది అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంచి బ్రీడ్ అది, పొందే లాభం ఏంటంటే అది మళ్ళీ కాసింగ్ అవుతుంది, అది మళ్ళీ దూడ వేస్తుంది, మనం దాంతో మళ్ళీ లాభం పొందొచ్చు. మళ్ళీ వేరే బ్రీడింగ్ గురించి ఏంటంటే అది క్రాసింగ్ అవుతుందా లేదా మనకు తెలియదు. దాని గురించి మనం అదే ప్రిఫరెన్స్ ఎక్కువ చేస్తే బెటర్ ఉంటాం. కొందరికి ఉంటుంది 10 గేదెల నుంచి నేను స్టార్ట్ చేస్తాను, 10 గేదెలు కావాలంటే ఫస్ట్ దాని గురించి మనం బాగా తెలుసుకోవాలి, పాలు పిండడం రావాలి, దానికి క్లీనింగ్ మంచిగా ఉండాలి, ఫీడ్ మంచిగా కరెక్ట్ టైం టు టైం ఇవ్వాలి. ఇంత మార్నింగ్ ఇంత 3-4 కేజీస్ కల్లి, 3-4 కేజీస్ చున్నీ ఇస్తే చాలు, అది గిట్ట నానబెట్టి ఇస్తే చాలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్టు ఉంటుంది అని అంటే దాని గురించి ఏం తెలియకున్నా మనం పెట్టగలుగుతాం, మనం చేయగలుగుతాం అనుకుంటాం. పొద్దున చేసి సాయంత్రం చేసి థర్డ్ టైం వరకు వాళ్ళు ఎవరలేరు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక లేబర్ని పెట్టుకొని దాని గురించి మొత్తం పని వచ్చిన వాళ్ళని కరెక్ట్, వాళ్ళ ఒక ఫ్రెండ్ లేక ఒక బ్రదర్ లేక ఒక మంచిగా మనం వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకు మంచిగా టైం టు టైం శాలరీ ఇచ్చి వాళ్ళే మనకు ప్రతి ఒక్కటి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి తెలిసింది ఒకటే, బల్ర దగ్గర పనిచేయడం, దాన్ని పాలు పిండడం, దాన్ని మంచిగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాళ్ళు దానిలోనే ఉంటారు. పనులకు
మనం మంచిగా చూసుకుంటే వాళ్ళ త్రూ మనం మంచిగా గెయిన్ కావచ్చు. అలా మనం మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేసుకోవచ్చు. ఏంటంటే దాని గురించి ప్రత్యేకంగా మొత్తం తెలిసి ఉంటేనే మనం చేయగలుగుతాము. ఏం మనకు తెలియలేదు, ఒక 1 మంత్ ఎక్కడన్నా మనం డైరీ ఫామ్లో మనం ఒక వర్క్ చేసి కానీ దాన్ని క్లోజ్గా మూవ్ అయ్యి ఒక ఫ్రెండ్ దగ్గరనో ఒక బ్రదర్ దగ్గరనో మన ఒక విలేజ్లో ఇట్లా కంపల్సరీ ఒక 10 to 15 డైరీ ఫార్మ్స్ ఉంటాయి. ఆ విలేజ్లో వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళతో మనం నేర్చుకుంటే చాలు. నేర్చుకున్నాక వాళ్ళ సజెషన్ వాళ్ళ అండర్లో మనం డైరీ ఫామ్ వేసి మనం నడిపిస్తే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు 10 గేదెలకు ఒక లేబర్ చాలండి. ఇప్పుడు ఒక లేబర్తో 10 గేదెలను మనం పాలు పిండించుకోవచ్చు, దాన్ని క్లీనింగ్ చేసుకోవచ్చు, దాని ఫుడ్ మొత్తం దానితో మెయింటైన్ చేయవచ్చు. ఇప్పుడు మా డైరీ ఫామ్లో మాత్రం 4 మార్నింగ్ 4కి లేచి లేబర్స్ 5 వరకు క్లీనింగ్ చేసి 5 నుంచి మళ్ళీ పాలు పిండడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 7 వరకు క్లోజ్ అయిపోతుంది. మార్నింగ్ 5కి ఇప్పుడు దీనికి దానా కానీ మనకు ఇవ్వాల్సిన ఫుడ్ మొత్తం కంప్లీట్గా ఇచ్చేసి పాలు పిండడానికి స్టార్ట్ అవుతారు. పాలు పిండడం స్టార్ట్ అయ్యాక మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ క్లీనింగ్ అవుతుంది. క్లీనింగ్ అయ్యాక మళ్ళీ దానికి వేయాల్సిన గడ్డి కానీ దానా కానీ మళ్ళీ వేసేసి మళ్ళీ ఈవినింగ్ 2:30-3 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక క్లీనింగ్ కానీ వాటర్ తాగడం కానీ ఇప్పుడు మన ఏదైతే ప్రాసెసింగ్ డైలీగా మనం ఏదైతే చేస్తామో అదే సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 4 నుంచి 6 వరకు మళ్ళీ పాలు తీయడం కానీ దాని తర్వాత దాన్ని గడ్డి వేయడం క్లీనింగ్ మొత్తం 7:30-8 వరకు క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం వేసే దానా ఎట్లా అంటే ఇప్పుడు మనం మార్నింగ్ వేయాలనుకుంటున్నాం, ఈవినింగే దాన్ని నానబెట్టాలి కళ్ళీ చున్ని. ఇంకోటి కొంతమంది వేరే ఫుడ్ వేస్తారు, అది నానబెట్టుకొని వేస్తానంటే బర్రెకి చాలా తినడానికి మంచిగా ఉంటుంది, అన్నికి ప్రతి ఒక్క దానికి అనుకూలంగా ఉంటుంది, దాని కడుపులో ఏం కాకుండా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర 5 మెంబర్స్ లేబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఇయర్లో ఒక 2 టైమ్స్ ఊరికి వెళ్ళేసి వస్తారు. వాళ్ళు అందరూ మన దగ్గర చేసేవాళ్ళు బీఆర్ యూపీ అక్కడ వేరే స్టేట్ నుంచి వచ్చి చేసే లేబర్సే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు లేకుండా మనం చేసుకోవాలని కొందరికి ఉంటుంది. వాళ్ళకి ఎట్లానంటే మనం పని తెలిసి డైలీ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసి మనం వాళ్ళ వెంబడి పని చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినా మనం చేయగలుగుతాం. వాళ్ళు ఉన్నప్పుడు మనం చేయకుండా మనము ఇప్పుడు ఏం వాళ్ళు వెళ్ళాక మనం చేయాలనుకోవడం మాత్రం స్ట్రెచ్ ఎక్కువ అయ్యి మనం పని చేయలేకపోతాం. దాని గురించి మనం వాళ్ళు ఉన్నప్పటి నుంచి చేసుకుంటుంటే వాళ్ళు లేనప్పుడు గిట్ట మనం చేసుకోగలుగుతాం. ఈ బిజినెస్ వల్ల ఏందనంటే నేను రెజ్లింగ్ చేయగలుగుతాను, నాకు టైం దొరుకుతుంది 2 to 3 అవర్స్. నేను స్పోర్ట్స్ మ్యాన్, నేను ఒక రెజిడర్. ఇప్పుడు మన హైదరాబాద్ అమేచర్ రెజిడర్లో నేను ఒక స్టూడెంట్ అండి. నేను ఇప్పుడు నేను బిజినెస్ చేయడం వల్ల నేను చాలా హ్యాపీ ఉన్నాను, నేను చాలా గెయిన్ అయ్యాను. ఏందనంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలుగుతాను, నా మనీ గెయిన్ చేయగలుగుతాను. ఇంకోటి ఏందనంటే ఇప్పుడు జాబ్ చేయాలని అనుకో, 40 to 50 థౌసండ్ శాలరీ వాడు ఎవరో చేతి కింద వెళ్ళి మనం వర్క్ చేయడం కన్నా మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మనది స్టార్టెడ్ బిజినెస్ ఉంది, అదే బిజినెస్ని కంటిన్యూ చేస్తే చాలు. ఇప్పుడు చాలామంది ఆవులకు విడుదల రావడం ఇది కామన్ అండి. ఇది ఏం భయానకమైన వ్యాధి కాదు. దీన్ని నివారించాలనంటే ఇప్పుడు ఒక హైటెక్ అనే ఒక మందు ఉంటుంది, దాన్ని గొంతు దగ్గర మనం దాని తోలు లోపల ఇస్తే మాత్రం ఒక 2 to 3 ml ఇస్తే మాత్రం అది 4 to 5 డేస్లో క్యూర్ అయిపోతుంది, అది మళ్ళీ రాకుండా ఉంటుంది. అది వచ్చినప్పుడు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందనంటే దానికి ఒక 4 to 5 డేస్ దాన్ని కుళ్ళ వదలకుండా, దాన్ని వేరే ఆవుల పక్కన వేరే బర్ల పక్కన కట్టేయకుండా, ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి వ్యాధి అనేది దానికి పారుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి దేనికైతే వచ్చిందో దాన్ని స్టాప్ చేసి కొంచెం పక్కన కట్టి దానికి హైటెక్ అనే మందు వాడితే మాత్రం దాంతో క్యూర్ అయిపోతాం. అది రాకుండా ఉండడానికి మాత్రం ఏది వీరు ఇప్పటివరకు ఏం లేదు, మందు అనేది లేదు. అది కామన్గా వస్తూనే ఉంటాయి. అది మనం కరెక్ట్గా క్లీనింగ్ చేయకపోవడం కానీ ఇప్పుడు బుడిదల వలి పడుకోవడం కానీ దాని గురించి ఈ వ్యాధి ఇది విడుదల అనేది వచ్చడం చాలా మోస్ట్. అదేం దాంతో ఏందనంటే బల్లరు పాలు తక్కువ వేయడం, ఆవులు పాలు తక్కువ వేయడం, ఊకే అదే దాని దగ్గర కాలు పెట్టుకొని రాయేసుకోవడం అది ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అది వచ్చేది మాత్రం దాన్ని కాపడానికి ఏం లేదు. దానికి మనం వాడాల్సిన మంది ఏంటంటే హైటెక్ ఉంది, దాంతో మనం చాలా లాభం పొందుతాం. అది గిట 4 to 5 డేస్లో క్యూర్ అయిపోతుంది.